నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా. ఇక్కడ ఈ రోజున జిఎంసి బాల్యోగి మా నాన్నగారు 21 వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా నాన్నగారికి అత్యంత స్నేహితుడిగా ఆయన గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఆయనతో పాటు కలిసి నడుస్తూ ఉన్న మా చినరాజప్ గారికి పేరు ఆయన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకులు అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నాన్నగారు, ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గురించి ఎప్పుడు ఆలోచనలను పెట్టుకునేవారు? ఎప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఎలా చేయాలనే ఎప్పుడు ఆయన ఆలోచనలు ఉండేవి? ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టం, ఎదురు రంకని యానం నుంచి ఎదురు రంక రావడానికి అది ఎప్పుడు ఆయన ఆలోచనలో ఉండి, ఆ రోజున ఆయన ఆలోచనతో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండాలి, ఏర్పాటు చేయాలని దాని గురించి అనేక రకాలుగా కష్టపడి ప్రజలకి అది సాధించి వాళ్ళందరికీ అందచేయడం జరిగింది. ఈరోజు ఎంతమంది సుఖపడుతున్నారంటే, ఆ రోజుని ఈరోజు ఎవరైనా ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తున్నారంటే కనీసం ప్రతి ఒక్కరూ నాన్నగారి పేరుని తలుచుకొని ఆ బ్రిడ్జ్ దాటినప్పుడు ఆనాడు మనం పంట మీద ఎలా ప్రయాణం చేసి ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో, ఈరోజు ఎంత సులువుగా మనం దాటుతున్నాం అనేది ఒక ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాగే ఇక్కడున్న లంక గ్రామాలకి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు నీళ్ళు సదుపాయం కూడా లేకపోతే ఈరోజు వరదలు వచ్చినా, ఫ్లడ్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా వాళ్ళు అక్కడ ఉన్న కనీసం రిలీఫ్ క్యాంపులు లేకపోతున్నాయని చెప్పి మత్స్యకారులు ఎంత ఇబ్బంది పడ్డారో అది ఆలోచించి ఆ చోట్ల ప్రతి చోట బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంకా ఎక్కడైనా ఉండిపోతే అవి కూడా పూర్తి చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఆయన ప్రతిది, ఆయన ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన ఆలోచన ఏంటంటే ఇక్కడున్న ప్రజల గురించి అభివృద్ధి ఏం చేయాలనే. ఈరోజు వరకు ఆయన ఎప్పుడు అనుకున్న కోరిక రైల్వే లైన్ ఖచ్చితంగా ఆయన ఎప్పటి నుంచో అది ఒక కళగా ఆయన ఉండిపోయింది. ఆయన ఎప్పుడో దాన్ని పూర్తి చేయాలనుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎంత మెరుగైన అభివృద్ధి చెందుతుందో రైల్వే లైన్ ఉంటే అని చెప్పి ఆయన ఎప్పుడు అనుకుంది. ఆయన చనిపోయిన తర్వాత సరే ఆ ప్రాజెక్టు కూడా నిర్మించడం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత అనేక అడ్డంకులు రావడం వల్ల అది ఇప్పుడు దాకా పూర్తి కాలేని పరిస్థితి. గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలోని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే లేదు బాల్యోగి గారి ప్రాజెక్ట్ అని, దీనికి కూడా ఒక జియో 160 కోట్ల సుమారు రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ తుక్లకు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ జియోని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈరోజు వరకు 4 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు వరకు ఒక్క ఫైనాన్స్ బడ్జెట్ సెషన్లోని కూడా ఈ రైల్వే లైన్కి ఏ కనీసం నిధులు కూడా కేటాయించడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తున్నాయి, కానీ వీళ్ళతో మాట్లాడుతుంటే మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు సో మేమేం కేటాయించలేము అంటే, ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఈరోజు రైల్వే ప్రాజెక్ట్ కావాలనుకుంటున్నారు, కానీ మీరు మాత్రం వాళ్ళందరి గురించి నేనున్నాను, నేను మాట్లాడతాను, నేను పూర్తి చేస్తానని మీరు పాదయాత్రలో మాట్లాడారు సరే, కానీ ఈరోజు వీటి గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లే? నాన్నగారి ఆశయాలతోని చంద్రబాబు నాయుడు గారు అందరు గురుకుల పాఠశాల స్కూల్లోని అక్కడ ఉన్న పిల్లలు పడుతున్న కష్టాల గురించి మేము మాట్లాడి వాటి గురించి మీరు పరిష్కారం ఇవ్వండి అని అడిగితే, ఈరోజు ఆ గురుకుల పాఠశాల స్కూల్ పేరు మార్చడం జరిగింది, కానీ అక్కడ పడుతున్న పిల్లల ఇబ్బంది గురించి మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు. ఇలాగే ఈ తుక్కుల ప్రభుత్వం ఈరోజు కూడా ఈ రైల్వే ప్రాజెక్ట్ గురించి పట్టింపలేదు. అందుకే మేము తెలియజేస్తుంది ఒకటే, రేపన్నాడు బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా మీరు నిధులు కేటాయించాలని, లేకపోతే ఎందుకంటే 4 సంవత్సరాలు మేము చూసాం, మేము వెయిట్ చేసి ఆగాం కూడా, ఈరోజు మేము ఆగే పరిస్థితి లేదు, మీరు ఖచ్చితంగా రైల్వే లైన్ గురించి నిధులు కేటాయించాలని బడ్జెట్ సెషన్లో ఈరోజు మీ అందరికీ కూడా జగన్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మీరు కానీ బడ్జెట్ సెషన్లో కానీ మీరు కేటాయించలేకపోతే రానున్న రోజులు మేమందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి పోరాడతామని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం కూడా
రేపు అన్నాడు బడ్జెట్ సెషన్ లో రైల్వే కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ గురించి మీరు ఖచ్చితంగా బడ్జెట్ కేటాయించాలని, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు నాతో సహా అందరూ దీని మీద పోరాడతామని కూడా తెలియజేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ నాన్నగారు తెలుగు ప్రతి ప్రజలు పడుతున్న ఇబ్బంది గురించి ఆలోచించి తీసుకొచ్చిన రైల్వే ప్రాజెక్ట్. ఈరోజు ఎంత మేలు జరుగుతుందో ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ప్రజలకి పాలే కదా, వాళ్ళ అకౌంట్లో ఏదో వేసేస్తున్నాను అనుకుంటున్నాడు, అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు, కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడట్లేదు. అలా వేస్తున్నాడంటే అందరికీ చేరుతుంది అనుకుంటున్నారు, అందరికి ఎవ్వరికి చేరలేని పరిస్థితి. ఓన్లీ ఏంటంటే ఈయన వాయిన ఆయన సొంత ఛానల్లో చెప్పుకోవడం తప్పించి ఇంకేమీ లేదు. ఈరోజు నేను మరొక్కసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఖచ్చితంగా రానున్న మీ బడ్జెట్ సెషన్లోని మీరు ఖచ్చితంగా రైల్వే ప్రాజెక్ట్కి నిధులు కేటాయించాలని, లేకపోతే మేమందరం పోరాడతామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.